వేరగున్నమ్మ స్ఫూర్తి ప్రదాత అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కళింగ యోధురాల గున్నమ్మ పోరాట స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ రచయిత నల్లి ధర్మారావు రాసిన వేరగున్నమ్మ కళింగ సేవంగి పుస్తకాన్ని కరస్పాండెంట్ స్వరూప, సమితి అధ్యక్ష కార్యదర్శులు గురుప్రసాద్, డాక్టర్ జక్కు రామకృష్ణ, బీసెట్టి బాబ్జీ, అవనాపు లక్ష్మణరావులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత ధర్మారావు మాట్లాడుతూ పౌరుషానికి, తెగువకు, దైత్య సాహసాలకు ప్రతీక అని ఈ పుస్తకం రేపటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సలహాదారు సుభద్రాదేవి, సహాయ కార్యదర్శి కాగుపాటి నారాయణమూర్తి, జర్నలిస్ట్ నాయకులు శివప్రసాద్, రాధాకృష్ణ, సురేష్ మహాపాత్రో, బి శంకరావు, డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, తెలుగు కూటమి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి రవికుమార్, పాపారావు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసలు ఆ గురించి ఏర్పడి అని ఉన్నమ్మ వేరేమ్మ పేరు అత్తవారి పేరు శ్వాసన అంత నీరుగా మా రాసినప్పుడు అంటే మనం ఇక్కడి నుంచి మన చరిత్ర మనం తవ్వుకోవాలి, ఇక్కడి నుంచి మన చరిత్ర మనం రాసుకోవాలి. అంటే నేను అన్న మాట్లాడు ఒక కళాకారు అమ్మాయి కళావంతులు ఆయన కులాన్ని సృష్టించారు. కులం బాధ దానికి అనేక రకాల మాట సాని అని మాత్రం సాని అంటే అర్థమేంటి అనేకమో పదని సప్తస్వరాలు పక్షస్వరం లాక్షస్వరం సాని అని అర్థం. అంటే కళలో నిష్ణాతులు ఇప్పుడు సినిమా చూస్తే శిల్పా శక్తులు కుటి శక్తులు వస్తున్నారు శక్తులు ఎమ్యుకేషన్ ఏర్పడింది ఇంకోటి అంటే నేను కమ్యూనిటీ అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళ ప్రతిభని కళల్ని కలిసి నా అభిప్రాయం నా చెప్పడానికి నా అభిప్రాయం మనం మన చరిత్ర గురించి మన జిల్లా గురించి మన ప్రాంతం గురించి తెలుసుకోనంత వరకు